కడప జిల్లాలోని పులివెందుల అంటే వైస్ ఫ్యామిలీ. వైస్ ఫ్యామిలీ అంటే పులివెందుల. ఆ నియోజకవర్గంతో ఆ ఫ్యామిలీ అనుబంధం అంతగా పెనవేసుకుపోయింది. నిన్నటి వరకు పులివెందుల రాజ్యంలో వైస్ ఫ్యామిలీ వాళ్లే రాజులు రారాజులుగా ఉండేవారు. అయితే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే ఫ్యామిలీకి చెందిన వైఎస్ వివేకానందరెడ్డిని టీడీపీ ఓడించడంతో వారి ఆధిపత్యానికి గండిపడే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఈ షాక్లో ఉన్న జగన్కు మరో షాక్ తగలేలా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందుల నియోజకవర్గం వదులుకోవాల్సిందేనా, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మరొక నియోజకవర్గం ఎత్తుకోవాల్సిందేనా అంటే అవుననే ఆన్సర్లు వస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే కొద్ది రోజులుగా మరుగుపడుతూ వస్తున్న నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ స్పీడప్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లోగా ఎలాగైనా పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం కూడా భావిస్తుంది. ఈ పునర్విభజనలో కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 సీట్లకు కొత్తగా మరో 3 సీట్లు రానున్నాయి. ఈ మార్పులో పులివెందులకు పూర్తిగా రద్దు చేసేలా టీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా డీలిమిటేషన్ జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా డీలిమిటేషన్ ఉండేలా చేసుకుంటే తప్పేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రక్రియలను పులివెందుల నియోజకవర్గంలోని మండలాన్ని వేర్వేరు నియోజకవర్గాల్లో కలిపేసి పులివెందుల నియోజకవర్గం లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుందట. అదే జరిగితే జగన్ మరో నియోజకవర్గం వెతుక్కోక తప్పదేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.